हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः। डाक्टर रोजा इग्नाटोवा बहुशा पेरू चाला मंदी विनि उंडकपोवच्चु कानी क्रिप्टो करेंसी गुरिंची बिटकॉइन गुरिंची तेलिसिनटुवंटि एंतो मंदिकि ई पेरु सुपरिचितमे। इटुवंटि महोन्नतमैन पेरु संपादिंचि क्रिप्टो करेंसीलो 30 लक्षल मंदी तल मीद टोपी पेट्टिनटुवंटि ఒక ప్రపంచంలోనే అతిపెద్ద అందమైన దొంగ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం। ఈమె సామాన్యురాలు కాదండి, ఈమె ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదివి ఎన్నో యూనివర్సిటీల్లో పిహెచ్డీలు మరియు డాక్టరేట్లు కూడా సంపాదించింది। ఆమె ఒక కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి గొప్ప మేధావనే మనం చెప్పుకోవచ్చు। సాధారణంగా అందంగా ఉన్న వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ అంటారు, అది స్త్రీలైనా పురుషులైనా। కానీ తెలివైన వాళ్ళు ఇంకా డేంజరస్ పీపుల్ అంటారు। అందము తెలివి ఇవి రెండు ఒకరిలోనే మూర్తి భవించినట్టు కలిసి ఉంటే వాళ్ళు సంకల్పిస్తే ఎంత మందిని ఏ విధంగా మోసం చేయొచ్చు అనేది ఊహకు అందదు। దానికి నిర్దిష్టమైన ప్రత్యక్ష తార్కాణమే ఈ ఇగ్నాటోవా గారు। ఈమె ఒక మామూలు వ్యక్తి కాదు, అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలను పట్టపగలే ప్రజల యొక్క పాకెట్లలో నుంచి దొంగిలించింది అంటే అతిశయోక్తి కాదు। ఈరోజు ఈ కంప్యూటర్ మేధావి అండర్ గ్రౌండ్ లో ఉంది। 2017 దాకా ఈమె యొక్క కీర్తి ప్రతి దేశంలోనూ వ్యాపించింది। ప్రతి ఒక్కరూ కూడా వేలం వెర్రిగా క్రిప్టో కరెన్సీలో ముఖ్యంగా ఈమె స్థాపించిన వన్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు। అలా 2017 సంవత్సరం దాకా ఒక వెలుగు వెలిగిన ఈమె 2017 సంవత్సరం చివరిలో పూర్తిగా అదృశ్యమైపోయి అండర్ వరల్డ్ లోకి వెళ్ళిపోయింది। అండర్ గ్రౌండ్ లో ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఇప్పటికీ తెలియదు। కానీ ఈమె పెట్టినటువంటి ఈ క్రిప్టో కరెన్సీలో వన్ కాయిన్ అనేటువంటి బిట్ కాయిన్ కి పోటీగా వచ్చిన ఈ కాయిన్ ని కొని నష్టపోయిన వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి। 2016 సంవత్సరంలో ఈ వన్ కాయిన్ యొక్క ప్రస్థానం అనేది ప్రారంభమైంది। 2016 సంవత్సరంలో రష్యాలోని ఒక ప్రముఖమైన నగరంలోని పెద్ద వేదికలో స్టీవ్ జాబ్స్ ఏ విధంగా ఐఫోన్ రిలీజ్ చేస్తాడో అదే విధంగా ఈ అందమైన రోజా ఇగ్నాటోవా అనే ఒక అతిపెద్ద దొంగ స్టేజ్ మీదకి వచ్చింది। అప్పటికి ఈమె వయసు 36 ఏళ్ళు। అభిమానిస్తూ ఆమెను చప్పట్లతో స్వాగతించారు। ఆమె ఒక పాప్ సింగర్ కాదు, ఒక సినిమా స్టారు, సెలబ్రిటీ అంతకన్నా కాదు, కానీ క్రిప్టో కరెన్సీ రంగంలో ఆమె అంతకంటే ఎక్కువే అని చెప్పుకోవాలి। ఎలా ఎంత ఆర్భాటంగా 2016 సంవత్సరంలో ఆమె యొక్క పేరు దేశ దేశాల్లో మారుమోగిందో అంతే ఆర్భాటంగా 2017 సంవత్సరం అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం ముగిసేసరికి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో చేరిపోయింది। బిట్కాయిన్ ని మేము అధిగమిస్తాము, బిట్కాయిన్ కంటే గొప్ప వన్ కాయిన్ ని తయారు చేస్తాము అని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ వన్ కాయిన్ అనే పేరుతో కొత్త కాయిన్ ని రిలీజ్ చేసిన రోజా ఇగ్నాటోవా దేశాలు పర్యటించి అనేక దేశాల్లో ఆమె యొక్క అందంతో ఆమె యొక్క వాక్చాతుర్యంతో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసి వన్ కాయినే భవిష్యత్తులో ఇంకా బ్యాంకులు డాలరు రూపాయలు ఏమీ ఉండవు, ఉండేదంతా వన్ కాయినే, బిట్ కాయిన్ కూడా ఇంకా వన్ కాయిన్ దెబ్బ కుదేలైపోతుందంటూ దేశాల్లో మారుమోగేలా సంవత్సరం రోజులు ఒక్క క్షణం తీరిక లేకుండా పర్యటించిన రోజా ఇగ్నాటోవా అందరూ ముక్కు మీద వేలేసుకునేటట్టు అక్షరాల 15 బిలియన్ డాలర్లని సేకరించింది। అంటే భారత ఇండియన్ కరెన్సీలో దరిదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట। ఈమె అందమైన ముఖం చూసో మరి ఈమె యొక్క తెలివిని చూసి మంత్రముగ్ధులైపోయో దరిదాపు 3 మిలియన్ మంది అంటే 30 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశారు। ఇది ఒక ఫినాన్షియల్ రెవల్యూషన్ అంటూ దీని మీద ఎంతో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని చేపట్టారు। కానీ అందరూ అనుకున్నట్టుగా ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫినాన్షియల్ రెవల్యూషన్ కాలేదు, కానీ ఇది ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫ్రాడ్గా మిగిలిపోయింది అంటే ఆశ్చర్యం కాదు।
మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక పాప్ స్టార్ లాగా డ్రెస్సులు వేసుకొని అందమైన ముఖంతో అందమైన మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ ఈమె చేసినటువంటి ఈ ఫ్రాడ్ ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫ్రాడ్గా మిగిలిపోయింది. భారతదేశంలో ఈ వన్ కాయిన్ సంబంధించినటువంటి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే వ్యవస్థ అనేది పెద్దగా రూపొందుకొని ఎంతోమంది ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో చేరి వన్ కాయిన్ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇంకా మీడియాలోకి ఈ న్యూస్ అంతా కూడా బహిరంగంగా రాలేదు. అక్కడక్కడ అండర్గ్రౌండ్లో ఎంతోమంది ఇలా లక్షలు పోగొట్టుకున్న బాధితులు తమ యొక్క బాధను వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. 2017 ఏప్రిల్ నెలలో ఈ వన్ కాయిన్కి సంబంధించినటువంటి కొంతమంది ముంబై నగరంలో సమావేశమయ్యి ముంబైలోని బాగా డబ్బు ఉన్నటువంటి బడాబాబుల్ని టార్గెట్ చేసి వాళ్ళని నిలువు దోపిడీ చేయాలని చెప్పేసి ఒక రహస్యమైన మీటింగ్ని నడుపుతూ ఉన్నారు. ఆ సమయంలో ముంబైలోని ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వన్ కాయిన్కి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. కానీ పోలీసులు వాళ్ళకి సంబంధించిన అకౌంట్లను సీజ్ చేసేలోపే కొన్ని వేల అమెరికన్ డాలర్లు వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి రష్యాలోని వన్ కాయిన్ సంస్థకు వెళ్ళిపోయాయి. 2017 చివరిలో పోర్చుగల్లోని ఒక ప్రముఖమైనటువంటి చాలా ముఖ్యమైన సెమినార్లో రోజా ఇగ్నటోవో గారు తమ యొక్క స్పీచ్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆమె ఎక్కడున్నారో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి అస్సలు అంతుపట్టలేదు. కానీ తమాషా ఏమిటంటే ఆమెకు సంబంధించిన సహచరులకి ఆమె యొక్క పంక్చువాలిటీ గురించి తెలుసు. ఆమె ఒక్క నిమిషం లేట్ అయినా సరే మీటింగ్లోకి ఎవరిని అనుమతించదు. ఎప్పుడు ఒక్క 10 సెకండ్లు కూడా మీటింగ్కి లేటుగా రాదు. అటువంటి వ్యక్తి ఈ విధంగా ఒక పబ్లిక్ ఈవెంట్కి లేటుగా రావడం లేదా ఈ ఈవెంట్ని మిస్ చేయడం అనేది ఒక అసాధారణమైన విషయం అని చెప్పేసి వన్ కాయిన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అందులో పెట్టుబడి పెట్టినటువంటి ఎంతోమంది సామాన్యులు కూడా భయపడ్డారు. ఆమె ఎప్పుడూ కూడా 2-3 బాడీగార్డులతో చాలా హుందాగా, ఆమె ఒక సెలబ్రిటీ లెవెల్లో ఒక ప్రపంచ దేశాధిపతి ఈ లెవెల్లో ఆమె బిల్డప్ ఇస్తూ అంతా తిరుగుతూ ఉండేది. అటువంటి వ్యక్తి ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు, టెక్స్ట్ మెసేజ్లకి రెస్పాన్స్ లేదు. అసలు ఆమె ఎక్కడుందో ఏమో ఎవరికి ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా పోయింది. అటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి ప్రపంచంలో నుంచి మాయమైపోయింది. ఒక సామాన్యులు ఎవరైనా సరే తప్పిపోతే దానికి ఒక అర్థం అంటూ ఉంది. కానీ ఇంత ప్రముఖమైన వ్యక్తి ఎవరినైతే నమ్మి ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలు ఇన్వెస్ట్ చేశారో అటువంటి వ్యక్తి అడ్రస్ లేకుండా పోతే అటు రష్యా ప్రభుత్వం, ఇటు ఉక్రెయిన్ ప్రభుత్వం, పోలాండ్ ప్రభుత్వం అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆమె కోసం పెద్దగా వెతకలేదంటే అతిశయోక్తి కాదు. దీని వెనకాల ఎంతోమంది రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని ఎంతోమంది ఆరోపించడం జరిగింది. ఇంకా ఇప్పటికీ 2017 ఆమె తప్పిపోయి 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆమె యొక్క ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఏమి ఎప్పుడైతే ఇలా తప్పిపోయిందో అప్పుడు ఈ వన్ కాయిన్కి సంబంధించిన సంస్థ ఆమె యొక్క తమ్ముణ్ణి తరువాత సీఈఓగా పెట్టి చాలా కాలం కంపెనీ నడిపించింది. ఒకసారి ఈమె యొక్క తమ్ముడు అమెరికాలోకి వెళ్ళి ఏదో ఒక కాన్ఫరెన్స్ నడిపి అక్కడ ఉండేటువంటి బడాబాబుల తల మీద కూడా టోపీ పెట్టాలని చూశాడు. కానీ అమెరికాలోని ఎఫ్బిఐ వాళ్ళు ఈ మోసాన్ని ముందుగానే పసిగట్టి అతను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు అతను జైల్లో శిక్ష ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ వన్ కాయిన్ సంస్థ మాత్రం ఆశ్చర్యకరంగా ఇంకా రన్ అవుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇంకా అనేక చోట్ల ఈ వన్ కాయిన్ మాఫియా అండర్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. ఈ వన్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అని అందరూ అనుకుంటారు. కానీ అది అవాస్తవం. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్. క్రిప్టో కరెన్సీ పేరు వాడుకొని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే ఒక కొత్తతరమైన మోసానికి తెరలేపారని చెప్పేసి ఎఫ్బిఐ వాళ్ళు కనుక్కున్నారు. నిజంగా బిట్కాయిన్ అయితే ఆ బిట్కాయిన్కి మైనింగ్ అనేది జరగాలి. కానీ తమాషా ఏమిటంటే ఈ వన్ కాయిన్ విషయం వచ్చేసరికి ఈ వన్ కాయిన్కి సంబంధించిన ప్లాట్ఫాము
అది ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే చూపిస్తూ ఉంది. ఈ వన్ కాయిన్ అనేది నిజంగా బిట్ కాయిన్ లాంటిది, బిట్ కాయిన్ కంటే గొప్పది అని గొప్పలు చెప్పినటువంటి రోజా ఇగ్నటోవా మరియు రోజా ఇగ్నటోవా గారి తమ్ముడు ఇద్దరు ప్రజల్ని పచ్చిగా మోసం చేశారు. వన్ కాయిన్ అనేది బిట్ కాయిన్ లాగా ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో నిర్మించినటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్ అని వీళ్ళు అబద్ధాలు చెప్పారు. కానీ అది క్రిప్టో కరెన్సీ కాయినే కాదు, ఈ వన్ కాయిన్ కంపెనీలో ఇలా బిట్ కాయిన్ మైనింగ్ లాగా ఎటువంటి మైనింగ్ జరగలేదు, జరుగుతుంది అని చెప్పేసి వెనకాల పెద్ద పెద్ద సర్వర్లు ఉన్నాయని వీళ్ళు ఉదరగొట్టారు. కానీ వెనకాల ఒక్క కంప్యూటర్ కూడా లేదు, ఏదో ఒక చిన్న ఫేక్ వెబ్సైట్ని నిర్మించిన వీళ్ళు తమ యొక్క ప్రచారంతో ప్రజల్ని ఉదరగొట్టారంతే. నిజానికి వీళ్ళు అమ్మింది వన్ కాయిన్ కాదు, వన్ అకాడమీ అనేటువంటి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్లోని కోర్సులు అన్నమాట. ఆ కోర్సులకి వీళ్ళు వన్ కాయిన్ కరెన్సీని జాయిన్ చేశారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా వన్ అకాడమీ అనే ఈ వన్ కాయిన్ కంపెనీ వాళ్ళు నిర్మించినటువంటి కోర్సులు. ఇందులో ఉండే ఒక్కొక్క కోర్సు విలువ 7,500 యూరోల నుంచి 2,00,000 యూరోల వరకు వీళ్ళు ధర అనేది నిర్ణయించారు. ఈ ఒక్కొక్క కోర్సుని వన్ కాయిన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలకు అమ్మారు. ఈ ఒక్క కోర్సుని మీరు కొనుక్కుంటే దీనికి సంబంధించినటువంటి వన్ కాయిన్లో మీరు పెట్టుబడి పెడతారు, భవిష్యత్తులో ఈ యొక్క కోర్సు విలువ విపరీతంగా పెరిగిపోతుంది, దాంతో వన్ కాయిన్ విలువ కూడా పెరిగిపోతుందని అబద్ధాలు చెప్పి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వచ్చేటువంటి విపరీతమైన కమిషన్లకి ఎరవేసి ఎంతోమంది అమాయకుల యొక్క సొమ్మును పబ్లిక్గా బ్రాడ్ డేలైట్లో దొంగతనం చేశారు. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో వీళ్ళు భారీగా లంచాలు ఇచ్చి ఈ వన్ కాయిన్ ట్రేడింగ్ జరుగుతున్నట్టుగా, దాని యొక్క రేటు విపరీతంగా పెరిగిపోతున్నట్టుగా తప్పుడు సమాచారాన్ని సృష్టించారు. దీని అంతటికీ కూడా సూత్రధారి పాత్రధారి రోజా ఇగ్నటోవా, ఈమె యొక్క మేధస్సుకి జోహార్లు పలకాల్సిందే. ముఖ్యంగా ఈ వన్ కాయిన్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళలో ఎక్కువ మంది లండన్ నుంచి, బ్రిటన్ నుంచి, ఇంకా అనేక యూరోప్ దేశాల్లో నుంచి ఎక్కువ మంది ఈ రోజా ఇగ్నటోవాని నమ్మి చాలా డబ్బు పెట్టుబడి పెట్టారు. మీకు ఇలా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతోమంది టీవీల్లోకి వచ్చేసి తమ యొక్క బాధను వెళ్ళగక్కారు. ఈమెకు చాలామంది ఎంతగా ఈమెను నమ్మి పెట్టుబడి పెట్టారంటే తమ యొక్క సొంత ఇళ్ళు అమ్ముకున్నారు, ఇంకా తమ పొలాలు అమ్ముకున్నారు. కొంతమంది పేదవాళ్ళైతే మనం కూడా ఎంతో కొంత రిచ్ అవుదామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఆవులు పశువులు కూడా అమ్ముకొని ఇందులో పెట్టుబడి పెట్టారు. అటువంటి వాళ్ళందరినీ కూడా నిట్ట నిలువ ముంచేసింది రోజా ఇగ్నటోవా. వీళ్ళు ఎంత తెలివిగా ప్రజలను మోసం చేశారంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లో రోజా ఇగ్నటోవా యొక్క కవర్ పేజీ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిందని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ సృష్టించారు. నిజానికి ఫోర్బ్స్ మ్యాగజైన్ లోపల ఆమె ఎంతో డబ్బు ఇచ్చి అక్కడ సొంత ప్రకటనలు వేయించుకుంది. ఆ ప్రకటనలు వేయించుకున్నటువంటి ఆ పేజీలను ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క కవర్ పేజీలాగా మార్ఫింగ్ చేసి వీళ్ళు సర్క్యులేట్ చేసి ఆమె యొక్క క్రెడిబిలిటీని పెంచేసి ఆ ఫోర్బ్స్ మ్యాగజైన్ చాలా గొప్ప పేరున్న పత్రిక కదా, ఆ పత్రిక యొక్క క్రెడిబిలిటీని వాడుకొని వీళ్ళు ఎంతోమందిని బురిడి కొట్టించారు. ఇంకా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సభ్యులందరికీ కూడా మంచి మంచి లావిష్ పార్టీలు, పెద్ద పెద్ద గిఫ్ట్లు, ఇంకా విదేశీ టూర్లు ఎరచూపి ఎంతోమంది అమాయకులను మోసం చేశారు. ముఖ్యంగా బ్రిటన్ నుంచి ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ వన్ కాయిన్లో. 2020వ సంవత్సరంలో ఈ వన్ కాయిన్ సంస్థ వాళ్ళు ఒక పెద్ద అందాల పోటీలను కూడా నిర్వహించారు. ఇది పెద్ద కామెడీ. మామూలుగా అందాల పోటీల్లో ఎవరైనా సరే గెలిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఏదో ఒకటి ఇస్తారు. కానీ వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే అందాల పోటీలకి వచ్చినటువంటి అమ్మాయిలకు 1 రూపాయి ఇవ్వకుండా గెలిచిన వాళ్లకు 1 కాయిన్ ఓచర్లు ఇచ్చారు. ఈ 1 కాయినే ఒక ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ఈ ఓచర్లు తీసుకోండి, ఇవి భవిష్యత్తులో చాలా రేట్లు పెరిగిపోతాయి అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి వీళ్ళు ఈ విధంగా ఈ 1 కాయిన్ని ఎరగా వేసి ఆ అమ్మాయిల యొక్క జీవితాలతో కూడా ఆడుకున్నారు. చివరికి ఆ గెలిచిన వాళ్ళకి 25,000 1 కాయిన్ ఓచర్లు ఇచ్చి సరిపెట్టారు. తర్వాత
ఈ అందాల పోటీలకి ఓగ్ స్పాన్సర్షిప్ చేసిందని, ఓగ్ కూడా వన్ కైండ్లో ఒక పార్ట్నర్ అని ఫేక్ న్యూస్ సృష్టించారు. ఈ విధంగా ఫేక్ న్యూస్ సృష్టించడం ద్వారా వాళ్ళు ఎంతోమందిని నమ్మించి బురిడి కొట్టించి ఇప్పటికీ ఈ వన్ కైండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలాగా చేస్తూ ఉన్నారు. రష్యా అనేది ఒక అతిపెద్ద మాఫియా దేశం. ప్రపంచంలోని ఏ ఫ్రాడ్లో ఏ ఫ్రాడ్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళినా తీగలాగితే డొంకంతా కదిలినట్టు రష్యాలోని ఏదో ఒక మాఫియా ఆర్గనైజేషనే ఈ వన్ కైండ్ వెనకాల ఉన్నట్టు మీరు గమనిస్తారు. కానీ ఇప్పటికీ ఎంతోమంది ఈ డాక్టర్ రూజా ఇగ్నటోవా గురించి వెతుకుతూనే ఉన్నారు, ఆమె ఎక్కడుందో అని. ఆమె తన యొక్క చిట్ట చివరి ఫ్లైట్ టికెట్ని గ్రీస్కి బుక్ చేసింది. తర్వాత గ్రీస్ నుంచి ఏథెన్స్కి, ఏథెన్స్ నుంచి మిగతా యూరోపియన్ కంట్రీలకి బుక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె తన సన్నిహితులతో చెప్పిన విషయం ఏమిటంటే చివరగా ఆమెను ఎఫ్బిఐ వాళ్ళు అరెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఎఫ్బిఐ వాళ్ళ జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని తన యొక్క సన్నిహితుల ద్వారా తెలుసుకొని ఇలా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది అని ఆమె యొక్క సన్నిహితులు చెప్పిన విషయాలను బట్టి ఆమె ఎఫ్బిఐలో అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ఈ విధంగా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిందని నిర్ధారించారు. ఏదైతే ఏమి, తన యొక్క అందంతో తెలివితో ఇంతమందిని బురుడీ కొట్టించి ప్రపంచంలో ఒక అతిపెద్ద ఫ్రాడ్కి తెరలేపిన ఈ రష్యన్ మేధావికి ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందే. ప్రజల యొక్క అత్యాశను, దురాశను సొమ్ము చేసుకోవడంలో ఎప్పుడూ కూడా రష్యన్ మాఫియా ముందుంటుంది అనడానికి ఈ రూజా ఇగ్నటోవా అనే ఒక ప్రత్యక్ష నిదర్శనం అనడానికి ఎటువంటి సంశయం లేదు. ఈ వన్ కాయిన్లో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఈ వన్ కాయిన్లో డబ్బులు కట్టించి వాళ్ళు కూడా ఎంతోమందిని మోసం చేశారు అని అనేక న్యూస్ల ద్వారా మనకి తెలిసింది.